ఈ మధ్య బూత్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కదా సార్, వాటిపైన మనకి ఎలా సమాజం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా అది ప్రభావం చూపిస్తుంది అండి. పిల్లలు పాడైపోయేదానికి ఉంది. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు మరింత స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది. ప్రతిదీ వాళ్ళు ఏదో వదిలేసినట్టు అయిపోయింది. మన ఫారిన్ కల్చర్ కాదు కదా, మన ఇండియాలో డెఫినెట్గా మా పిల్లల మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఇళ్లలో ఒక బూత్ సీన్ వస్తేనే చూడలేము, ఫ్యామిలీ కలిసి అన్ఈజీగా ఫీల్ అవుతుంటాము. అలాంటిది అంత పెద్ద స్క్రీన్లలో చూపిస్తూ ఇది చేస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని సెన్సార్ బోర్డు మరీ స్టిక్ చేసి అవసరం లేని చోట్ల కూడా సీన్లు పెడుతుంటారు. ఈ అర్జున్ రెడ్డి నుంచి అది మరింత ఫేమస్ అయిపోయింది. వాడు కమర్షియల్గా గెయిన్ చేసుకుంటున్నాడు, కానీ పబ్లిక్ ఏమైపోతారు అనేది ఇప్పుడు తీసే ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ కూడా బాధ్యత ఉండాలి. ఏదో వాడు పైసలు వసూలు చేసుకునేదానికి సమాజం ఎటైపోతే నాకేంది అనే ధోరణిలో పబ్లిక్ ఉంది ఇప్పుడు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ. కాబట్టి వాళ్ళు మారాలి, సెన్సార్ బోర్డు మరింత స్ట్రిక్ట్ చేయాలి. ప్లస్ ఈవెన్ వెబ్ సిరీస్ వస్తున్నాయి, దానిలలో కూడా వాళ్ళు చాలా ఇల్లే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఏది పడితే అది రిలీజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. సమాజంలో డెఫినెట్గా ఇల్లు మారాలి ఫస్ట్. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా ఎంతవరకు తీయచ్చు దీన్ని, ఇది అవసరమా, ఈ సన్నివేశాలు ఇవన్నీ అవసరమా, ఆ టైటిల్స్ అవసరమా, అసలు రకరకాల టైటిల్స్ పెడుతున్నారు, ఈ టైటిల్స్ అవసరమా? వాళ్ళు ఏదో సినిమా అంటే ఒక మెసేజ్ లాగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి వాడు డబ్బులు వసూలు చేసుకోవచ్చు కానీ దానికి ఒక లిమిట్ ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏ మంచిది కాదా, నాకు టాలీవుడ్కి రావడం మంచిదా కాదా? టాలీవుడ్కి మంచి రావడం మంచిదే. అంటే మామూలుగా బూత్ సినిమాలు ఇప్పుడు మన తెలుగులో కూడా వస్తున్నాయి చాలా, చీకట్లో చేత కొట్టుడు కానీ, ఏడు చేపల కథ కానీ. అంటే అవి రావచ్చు కానీ మరీ ఓవర్ తీయొద్దు అన్న సినిమాలు. ఓకే, అట్లా దారుణంగా ఉంటున్నాయి, దారుణంగా ఉండకుండా మామూలుగా. ఇప్పుడు మనం పోతాం, మన పిల్లలు అంటే పోతారు, ఫ్యామిలీస్కి వెళ్తే కదా, ఇక వాళ్ళకి తగ్గట్టు ఉండాలి సినిమాలు అని నా కోరిక. అది చిన్నపిల్లలు చూసి చెడిపోయే ప్రమాదం ఉంది కదా ఇప్పుడు, దాని గురించి. అందుకే అని ఏంటంటే ఒక ఏజ్ పెట్టాలన్న, ఒక ఏజ్ పెట్టాలి, 18 ఇయర్స్ బిలో వాళ్ళు రానియకుంటే వేయాలి. నష్టం అంటే ఇప్పుడు ఇండివిజువల్ పైన డిపెండ్ అన్న, అది ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో వాని బట్టి ఉంటుంది. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకోవచ్చు, కొంతమంది దానికోసం సీరియస్ కూడా ఫీల్ కావచ్చు. అంతే, మన టాలీవుడ్కి ఇంతకుముందు హాలీవుడ్లో ఉన్నాయి, ఇప్పుడు టాలీవుడ్కి కూడా వచ్చాయి బూత్ సినిమాలు. అంటే చాలా ట్రైలర్స్ కూడా వచ్చాయి, చీకట్లో చిత కొట్టుడు, చేపల కథ. మనం అది మన టాలీవుడ్కి రావడం మంచిదా? మంచిదా కాదా అని పక్కకు పెడితే ఇక చూసేటం బట్టి ఉంటుంది కదా అన్న, అది ఇక వాడి మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు చెప్పినట్టు అబో 18 అట్లా రెస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది, దాన్ని స్ట్రిక్ట్ పాటిస్తే కరెక్ట్. కేసు అని కాదన్న, నీకు తెలియకుండా అవన్నీ వస్తాయన్న, అవన్నీ మనకు తెలియవా, మనకు తెలుసు అవి ఉంటాయని. ఇప్పుడు కొన్ని ఫ్యాక్షన్ సినిమాలు ఉంటాయి, నీకు ఫ్యాక్షన్ నచ్చితేనే నువ్వు పోతావు, నీకు ఫ్యాక్షన్ నచ్చితేనే నువ్వు పోతావు. నీకు థ్రిల్లర్ సినిమా ఉంటాయి, థ్రిల్లర్ నచ్చితేనే పోతావు. దానికి కూడా అది కూడా ఒక ఏమంటారు యూనివర్స్లో, అది కూడా ఒక పార్ట్ మాత్రమే. అది దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన ఇండియన్సే. నాకు తెలిసి మీకు ఆ బుక్ పేరు కూడా తెరవచ్చు, మన ఇండియన్స్ ఇంట్రడ్యూస్ చేసింది. పాతకాలంలోనే వాళ్ళే చేసి చూసినప్పుడు మనం చూడడంలో తప్పేం లేదు, కానీ అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అన్న. అంతే, టాలీవుడ్కి ఇప్పుడు ఈ సినిమాలు వచ్చేస్తున్నాయి కదా, టాలీవుడ్ అంటే మరి బాహుబలి తీశారు, టాలీవుడ్ పెరిగిపోతుంది ఇప్పుడు. మళ్ళీ దాంట్లో ఆ రేంజ్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇండియా ఫస్ట్ ఉండాలంటారు కదా. ఇలాంటి సినిమాలు రావడం వల్ల మంచిదా కాదా అనేది ఒక పరంగా ఆలోచిస్తే అయితే మీరు మీరని కాదు, కానీ సినిమా వాళ్ళే దాన్ని ఒక మినిమం థియేటర్ దగ్గర అబోవ్ 18 అలా స్ట్రిక్ట్గా పంపిస్తే అది మంచిదే అన్న. వన్స్ మీ చేతిలో అన్నీ కంట్రోల్ చేస్తారంటే అంత మంచిదే ఉంటుంది. కానీ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అన్న, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి, కానీ దానే లైఫ్ లాగా చూసుకుంటే ఎలా? ఇప్పుడు మంచి లైఫ్ స్టోరీలు వస్తాయి, మంచి మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి, ఇప్పుడు అవి చూసుకొని ఇన్స్పైర్ అవుతారా? అవి చూసి ఇన్స్పైర్ కానప్పుడు చెడ్డే చూసి ఎందుకు అలవాటు పడతారు మరి? అలా పడదు కదా. మామూలుగా మరీ దారుణంగా వస్తున్నాయి కదా వరల్డ్కి, వల్గర్గా ఏడు చేపల కథ అని మామూలుగా అంత బోల్డ్ 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 గురించి ఏమంటారు, వస్తే మంచిదే ఇది సమాజానికి ఏమైనా నెగిటివ్? అయ్యి అది మంచిది కాదు చెడ్డది కాదు అని చెప్పాలంటే, ఎందుకంటే అది ఒక సినిమా ఎంటర్టైన్మెంట్,
సపోజ్ ఇప్పుడు గేమ్ ఉందన్న, బాక్సింగ్ ఉంది, బాక్సింగ్లో ఫైట్ చేస్తారు, అలానే ఇప్పుడు క్యారమ్స్ ఉన్నాయి, క్యారమ్స్లో అలాంటివి ఏముండే, ఇప్పుడు బాక్సింగ్లో ఫైట్ చేస్తారు అని బయట కూడా అందరు చేసుకుంటారా? ఒక గేమ్ని గేమ్ లాగా ఎట్లా చూస్తారు? ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలా? ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, దాన్ని ఇంకా ఘోరంగా ఉంటాయి మరి చెప్పాలంటే. ఇప్పుడు ఆ తెలుగులోకి వచ్చింది కదా, మన సంస్కృతి కాదు కదా ఇలాంటిది, సంస్కృతి కాదంటే డెవలప్, మనం కూడా డెవలప్ కావాలి కదన్నా. చిన్నపిల్లలు ఇప్పుడు మంచిగా మంచి డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ చెడు కూడా డెవలప్ అవుతుంది, చెడు డెవలప్ అయినప్పుడు మంచి కూడా చెడు డెవలప్ అవుతుంది. అలా అని సినిమాని తీసే వాళ్ళని బ్లేమ్ చేయడము అది మాత్రం తప్పు, అదైతే తీయడము అయితే తప్పు కాదన్నా. ఓకే, ఎందుకంటే అందరు అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళు ఇట్లా లైఫ్ స్టోరీ చూపిస్తారు చెప్పాలంటే. ఇప్పుడు అందరు మంచిగా ఉంటారా? ఉండరు. ఎవరు పైకి అందరు బాగుంటారు కానీ లోపలికి ఎట్లుంటారో చెప్పలేం. ఈవెన్ నేనైనా ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా ఎవరైనా అంతే. అట్లనే ఈ సినిమా కూడా అంతే అన్న, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సీన్, అది అంతే, దట్స్ ఇట్. దాన్ని ఒక లైఫ్ లాగా తీసుకోవద్దు. లైఫ్ లాగా తీసుకోవాలనుకుంటే ఇన్స్పిరేషన్ స్టోరీలు మస్తున్నాయి. సపోజ్ ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ ఇలాంటి స్టోరీలు మస్తున్నాయి. అవి లైఫ్ లాగా తీసుకొని డెవలప్ అయ్యి అప్పుడు ఇటువంటి సినిమాల గురించి మాట్లాడమా కలుగుతుంది కదా. అలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అటువంటి మూవీస్ తీయకుండా ఉండాలి. అంటే చిన్నపిల్లలు కూడా ప్రభావం పొంది ఇప్పుడు ఉంటారు కదా, చిత్తకొట్టుడని ఇట్లా బూతులు వస్తాయి. అవును, అటువంటి ప్రోగ్రామ్స్ మనం ఎంకరేజ్ చేయొద్దు కదా. సో అట్లా చేస్తేనే కదా వేరే వాళ్ళు పబ్లిక్ కూడా అట్రాక్ట్ అయ్యి ఇవి అమ్మాయిల పెంట వంట ఇది ఇట్లా పడడం అది కరెక్ట్ కాదు కదా. సో అట్లాంటి డైరెక్టర్స్ కంటే ఇవి ఎంకరేజ్ చేయకపోవడం బెటర్. సో అట్లాంటి మూవీస్ రిపీట్ కాకుండా చూసుకోవడం బెటర్. ఓన్లీ మన ఎడ్యుకేటర్స్కి వాళ్ళకి సంబంధించినది తీస్తేనే బెటర్. అది మామూలుగా ఈ మూవీ బ్యాన్ చేయడానికి అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అయిపోతే వాళ్ళే చూసుకుంటారు. బోల్డ్గా వస్తున్నాయి కదా, బోల్డ్గా వస్తున్నాయి. తెలుగుకి అది మంచిదా కాదా? తెలుగు పరిశ్రమకి చాలా బ్యాడ్, అది బ్యాడ్ న్యూస్ అసలు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాను కదా, నార్మల్గా ఎవరైతే డైరెక్షన్ ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తీసుకోండి కానీ సమాజానికి ఉపయోగపడితే తీయండి, లేదంటే అసలు తీయనే తీయద్దు. ఏదైనా మెసేజ్ ఉండాలి యూత్కి, లేదంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పూర్ పీపుల్కైనా ఎవరికైనా మెసేజ్ లాగా ఉండాలి. కానీ టోటల్గా ఈ చేంజ్ అప్ ఏదో మన సంస్కృతి అమెరికా వాళ్ళు నేర్చుకుంటున్నా కానీ అమెరికా సంస్కృతి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది చాలా ఇంత ఇంటెలిజెంట్, ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా టోటల్గా బ్యాడ్గా నడుస్తుంది. నువ్వు ఇప్పుడు ఏదో న్యూస్ వచ్చింది, మనం సన్యాసుల రాజ్యం వెళ్తున్నారు అట్లనే ఉంది ఇంకా అంతే. అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, పొలిటికల్గా తెలుసుకో, ఈ సినీ ఇండస్ట్రీకి కూడా అలా కూడా ఐడియా ఉంది. తెలిసినా కూడా ఏం తెలియనట్టే ఉంటున్నారు. ఎంతమంది దొంగలు, ఎంత పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరికీ అన్ని విషయాలు తెలుసు. మరి మీరు అడిగి కూడా పోసేయడం కూడా ఇది కూడా వేస్ట్ అనుకుంటున్నాను నేను. ఏదో మీరు అడుగు చెప్తున్నా అంతే, ఏదైనా వర్కౌట్ కావాలి. పోస్ట్ చేసినా పోస్ట్ చేయకుండా అది వర్కౌట్ అయితే దేవుని కేర్ కాదు, అది తర్వాత సంగతి. అది నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.